నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ బిఎస్ నారాయణ గారు రచించిన పునరుపజనం ధారావాహిక నుండి పదమూడవ భాగం వినేద్దామండి కొండలలో నెల కొన్న రాయుడు వాడు కొండలంతా వరములు ఒక్కసారిగా ఆవరణ అంతా నిశ్శబ్దం ఏర్పడింది తులసి గొంతెత్తి అన్నమయ్య కీర్తనను పాడటం ప్రారంభించడంతో సాయంత్రం ఆరు గంటల సమయం అది విశ్రాంతి సాంస్కృతిక విభాగం వారి ఐదవ వార్షికోత్సవ సభ విశ్రాంతిలో ఉండే దాదాపు వెయ్యి మంది ఆ ఆరు బయలు వేదిక ముందు కుర్చీలో కూర్చుని ఉన్నారు క్రితం రోజు జల్లులు పడటంతో ఎండలు తగ్గి వాతావరణం ఆహ్లాదంగా ఉంది ఆ సందర్భంగా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు నృత్య కళాకారిని అలంకరణ పూర్తయ్యేలోగా నివాసితుల్లో పాటలు పాడగలిగిన వారిని వచ్చి పాడమనటంతో కాశీపతి బలవంతం చేసి తులసిని స్టేజ్ ఎక్కించాడు తులసి చక్కగా పాడుతుంది పెళ్లైన కొత్తల్లో ఊళ్ళో తమ ఇంటికి దాపులో ఉన్న కోదండరామస్వామి ఆలయంలో ప్రతి శనివారం ఓ గంటసేపు పాటలు పాడేది ఆ రోజున ఆ ఊరి జనం చాలామంది ఆమె పాటలు వినడానికి ప్రత్యేకంగా గుడికొచ్చేవారు కాశీపతి తులసినే చూస్తూ తన్మయంగా ఆమె పాడుతున్న పాటను వింటున్నాడు వయసు వచ్చిన ఆమె అందము పాటకు మించిన ఆకర్షణే వివాహమైన తొలి సంవత్సరాల్లో సన్నగా పొడుగ్గా ఉండేది ఎర్రని ఎరుపు పొడుగు ముఖం మీద పొడుగు పొట్టు పెట్టుకునేది తన తండ్రికి తల్లికి పెద్ద కోడలంటే ఎంతో మురిపం గుళ్ళో పాటలు పాడిన ప్రతిసారి ఇంటికి రాగానే తన తల్లి కోడలికి ఎర్రనీళ్లు తీసేది ఎవరి చెడు చూపులు ఆమె మీద ప్రసరిస్తాయో ఏమోనన్న అనుమానంతో పాట అయిపోతూ ఉంటే కరతాళ ధ్వనులు ఆవరణంతా ఆవరణ మారుమృగాయి ఉలిక్కి పడ్డట్టుగా కాశీపతి నలువైపులా చూస్తూ ఉండగా సిగ్గుపడుతూ వేదిక మీద నుండి దిగొచ్చింది తులసి ఆ రాత్రి పడుకున్న తర్వాత కాశీపతి భార్యను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంటూ ఎంత చక్కగా పాడేవురా నీకు దిష్టి తీయటానికి మా అమ్మ ఇప్పుడు లేదు కదా అన్నాడు ఆమె మురిపంగా మూతి తిప్పుతూ భర్త ముక్కు పట్టుకుని ఊపింది మనం అనుకున్న రెండు నెలలు అయిపోవచ్చింది యాత్రను మరొక నెల పొడిగిద్దామంటావా లేక సామాన్లు సర్దిద్దామా అడిగాడు ఆమె కొద్దిసేపు ఆలోచిస్తున్నట్టుగా ఆగింది రెండు నెలలు రెండు క్షణాల్లో గడిచిపోయాయి ఈ సమస్య నెల రోజుల తర్వాతైనా వచ్చేదే ఎప్పటికైనా ఇంటికి వెళ్లాల్సిందే కదా వెళ్దాం పదండి అంది చిన్నగా పెద్ద కొడుకు వచ్చాడనా కొంటగా అడిగాడు కాదు ఈ రెండు నెలల కాలం నన్ను ఎంతగానో మార్చేసింది గుంభనగా అంది తులసి నిజం చెప్పమంటావా నాకైతే వెళ్ళి ఆ ఇంట ఉండాలనిపించడం లేదు ఎన్నాళ్ళు కనపడని మనం వాడి అవసరానికి ఇప్పుడు కనపడుతున్నాం అనేది ఎవ్వరూ కాదనలేని నిజం రెండో వాడు చేసిన తప్పుడు పనికి ముఖం చూపలేక అత్తగారింట్లో తలదాచుకున్నాడు మనం కన్న కొడుకులే అవ్వచ్చు కానీ వాళ్ళని చూడాలంటేనే అసహ్యం వేస్తున్నది అన్నాడు కాశీపతి తులసికి భర్త మాటలు వింటూ ఉంటే ఏడుపు వచ్చింది కానీ ఆ మాటల్ని కాదనే శక్తి ఆమెకు లేకుండా పోయింది వాళ్ల ప్రవర్తన ఆమెను ఎంతగానో బాధిస్తున్నది ఒక్కటి మాత్రం సత్యం పెళ్ళయ్యేంతవరకు వాళ్ళకి ఎలాంటి దురాలోచనలు లేవు ఆ తర్వాతే అవి పుట్టుకొచ్చాయి అంది తులసి మనం మన ఊరు వెళ్ళిపోదాం విశ్రాంతి నుండి వెళ్ళి ఇక అక్కడ విశ్రాంతి జీవితాన్ని గడుపుదాం కళ్యాణికి పెళ్లి చేస్తే మన పిల్లల విషయంలో మన బాధ్యతలు పూర్తయినట్టే అవుతుంది కాశీపతి మళ్ళీ అన్నాడు అలాగే చేద్దామండి తులసి మనస్ఫూర్తిగా చెప్పింది ఆ మాట అర్ధాంగి ఎప్పుడూ భర్తకు తోడుగా ఉంటే సంసారంలో ఎన్ని వచ్చినా నిబ్బరంగా నేలదొక్కుని విజయం సాధించగలుగుతాడు మగవాడు అన్నాడు సరిగ్గా ఆ రోజుకు మూడో రోజున ఆదివారం ఉదయాన్నే వాళ్ళు విశ్రాంతి నుండి యాత్రలు ముగిసినట్టుగా ఇంటికి బయలుదేరారు తొమ్మిదింటికల్లా చలపతి తమను దించి వెళ్లిన తన స్నేహితుడి గారినే పంపాడు తులసికి ఇక్కడ గడపటం మనస్తాపంతో ప్రారంభమైన చివరికి ఎంతో తృప్తితో ముగిసింది సర్వం మర్చిపోయి ఒకరి ఊపిరి మరొకరి ఊపిరిలా గడిపారు భార్యాభర్తలిద్దరూ ఉదయాన్ను లేస్తూనే కాశీపతి క్యాంటీన్కి వెళ్లి ఉల్లిపాయ పెసరట్లు తెచ్చాడు ఎంతో ఆనందంగా తిన్నారు వాటిని ఫ్లాస్క్లో పోయించుకుని వచ్చిన కాఫీని తాగారు ఇంటిని రెండు నెలల క్రితం తమకు ఎలా అప్పగించారో అలాగే ఎక్కడ సామాన్లు అక్కడ అమర్చింది తులసి తమ పెట్టెలు సంచులు డిక్కీల పెట్టి కారెక్కుతూ ఇద్దరూ చుట్టూ ఉన్న ఇళ్లను విశాలమైన రోడ్ల మధ్యనాటి ఉన్న చెట్లను అందమైన పరిసరాలను చూస్తూ కొద్ది క్షణాలు నిలుచుండిపోయారు వారు మియాపూర్లోని సొంతింటికొచ్చేటప్పటికి గంట పట్టింది కారు ఆగుతూ ఉండగానే శారద పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి దిగుతున్న అత్తగారికి మామగారికి ఒంగుని పాదాలకు నమస్కరించింది వెనక్గా వచ్చిన గోపి నమస్కరించాడు యాత్ర బాగా జరిగిందా నాన్న అడిగాడు బాగా జరిగిందిరా అన్నాడు కాశీపతి కొంటెగా భార్య ముఖంలోకి చూస్తూ మీరంతా ఎలా ఉన్నారా అడిగాడు మాకేమి హాయిగా ఉన్నాము ఇంత ఇంట్లో మీరు లేకపోవడమే వెలితిగా అనిపించింది అన్నాడు గోపి ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడ తిరుగుతావో అన్ని చోట్లకు మేము రాలేం కదా ఇప్పటి నుండి అలవాటు చేసుకోవాలిరా అంది తులసి ఆప్యాయంగా కొడుకు చేతిని పట్టుకుని పెద్దన్నయ్య ఉన్నాడా పడుకున్నాడమ్మా ఇంకా లేవలేదు చింటూ ఎలా ఉన్నాడురా బాగున్నాడమ్మా అంతా అన్నయ్య పోలికే వాడికి ఈ ఇల్లు నచ్చినట్లు లేదు ఏసీ లేకపోవడంతో ఇబ్బంది పడ్డాడు అమెరికాలో లాగా వెస్ట్రన్ కామోడు లేదని పొద్దున్నే గోల అన్నాడు నవ్వుతూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే చిన్నయ్య వదిన వచ్చి వాళ్ళ సామాన్లు తీసుకుని వెళ్తూ వాడిని తీసుకువెళ్లారు తమ దగ్గర ఉంచుకుంటాంలే అంటూ ఆ వసతులు అక్కడ ఉండటంతో పేచీపట్టడం లేదట్లే చెప్పాడు గోపి అదేమిటి వాళ్ళ సామాన్లు తీసుకువెళ్ళటం దేనికి నుదురు ముడివేస్తూ అడిగింది తులసి వదిన ప్రసవం అయ్యేంతవరకు వాళ్ళ ఇంట్లోనే ఉంటారట చెప్పాడు డాక్టర్ ఆమెను కదలకుండా రెస్ట్ తీసుకోమన్నదిట ఉద్యోగానికి కూడా సెలవు పెట్టింది కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం మనవడు లేకపోవటం తులసికి నిరాశ కలిగించింది రాగానే మనవడిని చూద్దామనుకుంది ఆ పైన రెండో కోడల దగ్గరకు వాడు వెళ్ళాడని వినటంతో కలవరపడింది అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఇద్దరూ కలిసి తమను ఇంకా వేధించుకు తినరు కదా హిమబిందు ఆ లతమ్మకు బంధువే తర్వాత పది నిమిషాల్లోనే తన గదిలో నుంచి బయటకు వచ్చాడు ఫణి అమ్మా బాగున్నారా అంటూ ఐదారు సంవత్సరాల తర్వాత కనపడిన కొడుకు రంగు తేలి ఒళ్ళొచ్చి హుందాగా ఉన్నాడు బాగానే ఉన్నావురా నువ్వెట్లా ఉన్నావు ఎన్నాళ్ళకు చూస్తున్నానరా నిన్ను అన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూస్తూ ఉంటే ఆమె కళ్ళు తడవటం మొదలుపెట్టాయి సర్వం మరిచి దగ్గరకల్లా వెళ్ళి చేతిని ఆప్యాయంగా పట్టుకుంది మేము వస్తున్నామని తెలుసు కదరా చింటూను ఉంచాల్సింది మూడో ఏడొచ్చిందా ఇంతవరకు మా చూడనే లేదు గుండెలు ఒత్తుల్లో నుంచి ఆ మాటలు వెలువడ్డాయి కాశీపతి చిరాగ్గా చూశాడు భార్య వంక కాఫీ కలపరాదు రెండోసారి తాగలేదు నేను ఇంకా ఇవాళ ఆమెను అక్కడి నుంచి పంపేయాలన్నట్టుగా అన్నాడు మీరు ఆ పల్లెటూరు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారా లేక నాకు ఇక్కడ సాయంగా ఉందామనుకుంటున్నారా తల్లినే సూటిగా అడిగాడు ఫణి అతడికి ఇక్కడ ఎలా ఉండాలో అర్థం కావటం లేదు ఒంటరిగా పిల్లవాడిని పెట్టుకుని ఉండలేడు ఉద్యోగం చూసుకుని చేరాడు అంటే పిల్లవాణ్ణి చూసేందుకు తప్పకుండా ఓ మనిషి అవసరం ఉంది ఇప్పుడంటే హిమబిందు సెలవు పెట్టింది కాబట్టి కొన్నాళ్ళ వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు రేపు ఆమెకు ప్రసవం అయిన తర్వాత వీడికి చేసే తీరుబడి ఉండదు అతడు తండ్రి వంక చూడని కూడా చూడలేదు కళ్యాణి అక్కడుంది కదా చూస్తూ చూస్తూ పెళ్లి కావలసిన ఆడపిల్లని అలా ఒంటరిగా ఎలా వదిలేస్తాం అంటూనే ఇక అక్కడ ఉండకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది తులసి భర్తకు కాఫీ కలిపేందుకు ఇద్దరి కొడుకుల ప్రవర్తనతో ఆమెకు పూర్తిగా ఏహ్యత వచ్చింది అత్తగారి వెనకే వెళ్ళిన శారద ముసిముసి నవ్వులతో ఓ పక్కగా నిల్చున్నది ఏదో చెప్పాలన్నట్టుగా కాస్త వింతగా చూసింది తులసి కోడలు సిగ్గుపడటాన్ని ఏమిటమ్మా విశేషం ఏమైనా ఉందా అడిగింది కోడల్ని చూస్తూ ఈ మధ్య అనుమానం వచ్చి చెప్తే జానకత్తయ్య గారు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆమె అదే అన్నది పరీక్ష చేసి ముఖమంతా ఎర్రపడగా తల వంచుకొని చెప్పింది శారద అదే అంటే ఏమిటమ్మా అర్థమైనా కొంటిగా అడిగింది తులసి నేను నెల తప్పానన్నది ఇక వంటింట్లో ఉండకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది శారద ఒడివడిగా మురిపంగా కోడలు వెళ్లినవైపే చూస్తూ ఉండిపోయింది తులసి శారదకు ఎవరు పుట్టినా వాళ్లే తనకిష్టలవుతారు తల్లి లోపలికి వెళ్లిన తర్వాత ఫణీంద్ర తప్పక వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు అంత స్పష్టంగా చెప్పిన తల్లితో ఇక మాట్లాడే ప్రయోజనం లేదన్నట్టుగా నీ అభిప్రాయం కూడా అదేనా నాన్న అన్నాడు ముఖాన్ని గంటు పెట్టుకుంటూ ఏ విషయంలో రా అన్నాడు కాశీపతి ఏమీ తెలియనట్లు అసలు తల్లి కొడుకుల సంభాషణే తను వినట్టు మీరు ఆ పల్లెటూరు వెళ్లే విషయంలో నాన్న అసహనంగా అన్నాడు ఫణీంద్ర రోజున మగవాళ్ళంతా భార్యల వెనక చేతులు కట్టుకుని నిలబడటం అయింది కదా నేను మాత్రం వేరుగా ఎందుకు ఉండాలి మీ తమ్ముడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు భార్య కొంగు పట్టుకుని తిరిగి వస్తాడో రాడో తెలియదు మీ ఇద్దరూ పక్క పక్కనే చెరవ కట్టించుకుందాం అనుకున్నారట కదా అందుకుగాను ఆస్తిని భాగాలు చేసి అమ్మాలన్నాడు నేను నా తమ్ముడే ఇంతవరకు పాంచుకోలేదు అందుకే ఈ ఉమ్మడి ఆస్తిని మేం బతికుండగా ఎవరికీ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పడంతో లాయర్ నోటీస్ ఇచ్చాడు అంటే మా మీద యుద్ధం ప్రకటించాడన్నమాట బంధాలు తెంపటం తేలికే గాని అతికించటం కష్టం ఎలాగూ నీ పిల్లవాడి కోసమైనా నువ్వు వాడిని కలుస్తూ ఉంటావు కదా స్పష్టంగా చెప్పేసై మా ఆస్తుల్ని మా తదనంతరం వీళ్ళు నా మనలో నేను రాసినట్టుగా పంచుకోవలసిందే కానీ మేం బ్రతికుండగా అది అయ్యే పని కాదని కోర్టుకు వెళ్తాడా వెళ్ళని తీర్పును బట్టి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం న్యాయస్థానాలు చాలా ఉన్నాయి ఒకటి కాకపోతే మరొకటి ఆయన కొద్ది క్షణాలు ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటున్నట్లుగా ఆగాడు తులసి వంటింట్లో నుంచి కాఫీ గ్లాసులతో బయటకు వస్తూ నవంబర్ మూడున కాశీలో ఉండేటట్లుగా బాబాయ్ అందరినీ రా నువ్వు వస్తావా అడిగింది కొడుకుని నాకు కాశీలో రామేశ్వరాలు వెళ్ళే పనులు పెట్టద్దమ్మా అవన్నీ పనిలేని వాళ్లకు ముందు నేను ఉద్యోగం చూసుకోవాలి అంటూనే లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి వచ్చిన గంటలోనే చలపతి జానకి వచ్చారు ఇల్లు దగ్గరే అయినా చలపతి భార్య అయిన కారులో తీసుకొచ్చాడు జానకి బాగా చిక్కిపోయింది అనారోగ్యంతో బాధపడుతున్నదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది చలపతి నవ్వుతూ యాత్రల్ని బాగా ఎంజాయ్ చేశావురా అడిగాడు కాశీపతి పక్కపక్క నవ్వాడు పక్కన నువ్వు ఉంటే ఇంకా గొప్పగా ఉండేదిరా యాత్ర అంటూ తులసి శారద పట్టడంతో వాళ్ళిద్దరూ ఆ మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు కబుర్లు చెప్పుకుంటూ నా ఆరోగ్యం బాగుపడి చచ్చేది కాదు కానీ ట్యాగ్ చెప్పినట్లే మేమిద్దరం కూడా మీతో పాటే కాశీకొస్తున్నాం అంది జానకి ఎలాగో ఒంటరిగా అంత దూరం వెళ్ళలేము నలుగురితో కలిసి వెళ్ళి అదృష్టం కొద్ది విశ్వేశ్వరుడు కరుణిస్తే అక్కడే గంగలో కలిసిపోతాను అంది తులసి ఆమెను దగ్గరకు తీసుకుంది అలా ఎప్పుడు అన్నం అంది కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా రాత్రి పది గంటల సమయంలో తమ గదిలో పడుకుని ఉన్నప్పుడు కాసేపతి భార్యను అడిగాడు రెండో వాడిని వాడి భార్యను చూసి రావాలని కానీ మనసు పీగుతున్నదా ఏమిటే నీకు ఆమెనే కన్ను ఆర్పకుండా చూస్తూ అన్నాడు నా భర్తను కోర్టుకి ఈడ్చేవాడు నా కన్న కొడుకే అయినా పరమశత్రువే ఇంకోసారి ఇలాంటి ప్రశ్న వేసి నన్ను అవమానం గోడవైపుకి తిరిగి పడుకుంది తులసి బుసలు కొడుతూ నవంబర్ ఒకటో తారీఖు నాడు మొఘల్సరాయి స్టేషన్లో కాశీపతి చలపతి గోపి సాంబశివుడు భార్యలతో సహా తెల్లవారుచామున ఐదు గంటలప్పుడు దిగారు త్యాగి వాళ్ళు దిగుతున్న భోగి దగ్గరకు వచ్చాడు మనిషి బాగా చిక్కి సన్న ఒంటిన ఉన్న బట్టలు స్వయంగా తడిపి ఆరేసుకుంటూ ఉండటంతో నీరు కవ్వు ఉన్నాయి రోజు గంగలో ముణుగుతూ ఉండటంతో నెత్తిన జుట్టు పీచులా ఎగురుతున్నది కళ్ళు లోపలికి పోయి రోగిస్టి మారిలే కనపడుతున్నాడు తమ్ముడిని చూస్తూ ఉంటే కాశీపతికి దిగులేసింది దుఃఖం వచ్చింది విజయవాడ నుంచి జయంతి దంపతులు కళ్యాణి శ్రీరాముల బాబాయి రాజమ్మ వస్తున్నారు వాళ్ళు విజయవాడలో మొన్న రాత్రే ఎక్కారు ఏడున్నర కల్లా వారణాసులో దిగుతారు ముందు మిమ్మల్ని ఆశ్రమంలో దించి వాళ్ళ కోసం అక్కడికి వెళ్తాను అన్నాడు పెరిగిన గడ్డాలు మీసాల వెనక నుండి పళ్ళు కనిపెడేలా నవ్వుతూ త్యాగి అందరి రాక త్యాగికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది కేదార్ఘాట్లో అనంతానంద స్వామి ఆశ్రమానికి అంత ఘాట్కు వెళ్ళి స్నానం రండి వేద విద్యార్థి మీకు దారి చూపిస్తాడు పిల్లలు రాగానే విశ్వేశ్వరుడి దర్శనానికి వెళదాం ఈరోజు అంత రష్ ఉండదులే ఎంత ఉన్నా మా గురువుగారు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అక్కడ అన్నాడు మీ గురువుగారిని ఇప్పుడు చూడలేమా అడిగాడు కాశీపతి ఆయన అనుష్ఠానాలన్నీ పూర్తయి బయటకు వచ్చేటప్పటికి తొమ్మిది అవుతుంది వారి దర్శనం లభించేదప్పుడే ఎనిమిది అవుతూ ఉండగా విజయవాడ నుండి వాళ్ళు వచ్చారు వాళ్ళు లోపలికి వస్తూ ఉండగానే తులసి ఎదురు వెళ్ళి కళ్యాణిని దగ్గరికి తీసుకుంది ఉమాపతిని పెద్ద కూతురు నుంచి తీసుకుని ఎత్తుకుంది ఎనిమిదిన్నరకు త్యాగి అందరినీ బయలుదేరదీశాడు కేదార్ఘాట్లు మెట్లు ఎక్కి దిగేటప్పటికే మీ వదినా జానకత్తయ్య డేలా పడిపోయారు వాళ్ళని ఆటో ఎక్కించి గుడికి పంపు మనం నడుద్దాం అన్నాడు కాశీపతి ఎంత ఆటోలో వెళ్ళినా సన్నని సందుల్లో కొంత దూరం నడవక తప్పదన్నయ్య విశ్వేశ్వరుడు త్రినేత్రుడే అవ్వచ్చు కాని కరుణామయుడు కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగించడు చెప్పాడు త్యాగి ఆశ్రమంలోని ఓ విద్యార్థి ఆడవాళ్ళిద్దరిని ఆటోలో తీసుకువెళ్ళాడు శ్రీరాములు అంతకుముందు త్యాగితో వచ్చి ఉండటంతో అతడికి అది తెలిసిన ప్రదేశమే సాంబశివుడు దంపతులు రావటం ఇదే ప్రథమం రాజమ్మకు అంతే అందరూ ఎగుడు దిగుడు రోడ్ల మీద నడవటం మొదలుపెట్టారు ఉమాపతి అమ్మమ్మతో ఆటో ఎక్కాడు వాడికి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటలు వస్తున్నాయి మురిపంగా చూస్తోంది ఒళ్ళో కూర్చోబెట్టుకున్న మనవణ్ణి తులసి అనంతానంద స్వామి శిష్యుడు వీళ్ళందరినీ ప్రత్యేక ద్వారం ద్వారా లోపలికి తీసుకువెళ్ళాడు అక్కడ పూజారి చేత అభిషేకం చేయించాడు బయటకొచ్చి వరండాలో కూర్చున్నారు స్వామికి హారతిచ్చేటంతవరకు ఎల్లుండి మనం స్వయంగా గంగ నీటిని రాగి పాత్రల్లో తీసుకొచ్చి స్వామిని అభిషేకిద్దాం అని చెప్తూ విశాలాక్ష దేవాలయానికి తీసుకువెళ్ళాడు అందులో అమ్మవారు ఒక చేతిలో కాలువను పట్టుకుని మరొక చేతిని కిందకు జార విడిచి ఉంది అలాగే చేతిలో భోజన పాత్రను గెరటిను ధరించి ఉన్న శ్రీ అన్నపూర్ణది ఆలయాన్ని చూపించాడు వ్యాన్ మాట్లాడాను ఆశ్రమ వేద విద్యార్థి మిమ్మల్ని తీసుకువెళ్ళి సాయంత్రము రేపు చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలన్నింటినీ చూడాలనుకుంటే ప్రయాగం కూడా చూపించేస్తాడు అని చెప్పాడు త్యాగి నువ్వు రావు మాతో పాటు నేను నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఇక్కడ చాలా అన్నయ్య అన్నాడు పది గంటలు అవుతూ ఉండగా ఆశ్రమానికి తిరిగి వచ్చారంతా మా జన్మ ధన్యత్వం చెందిందయ్యా త్యాగి స్వయంగా విశ్వేశ్వరుణ్ణి ముట్టుకుని మరీ అభిషేకించామంటే మాకు ముక్తి లభించినట్లే జానకి తులసి అయితే పదే పదే చెప్తూనే ఉన్నారు ఈ జన్మలో ఈ కోరిక తీరుతుంది అనుకోలేదు త్యాగి అన్నయ్య గారు మాకు ఆ భాగ్యాన్ని కలిగించారు అంది సాంబశివుడు భార్య సంతోషంగా రెండు చేతులు జోడించి అనంతానంద స్వామికి సాష్టంగా ప్రణామం చేసి ఆయన ఎదురుగా కూర్చున్నారంతా ఆయన చిరునవ్వులతో అందరినీ ఆశీర్వదించారు ఇది ఎంతో విశిష్టమైన ప్రదేశం ప్రతివారు జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించాలని విశ్వేశ్వరుణ్ణి అభిషేకించాలని కోరుకుంటారు ఇది సప్తమోక్ష పురాల్లో ఒకటి ఈ క్షేత్రంలో మరణిస్తే ముక్తి లభిస్తుందనేది అందరి నమ్మకం అందుకే వయసు మీరున చాలామంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని స్వర్గద్వారాలు త్వరగా తెరిపించే విశ్వనాథాన్ని వేడుకుంటూ ఉంటారు మోక్ష సాధనకు కావలసిన జ్ఞానమనే వెలుగును ప్రసాదించే ప్రదేశం గనకే దీనికి కాశీ అని పేరు వచ్చింది మీరెంతో అదృష్టవంతులు పూర్వపుణ్య ఫలమే మిమ్మల్ని గడ్డ మీదకు తీసుకురాగలిగింది ఎంత తెలిసినా ఏమీ తెలియనట్లుండేవాడే మహాజ్ఞాని అతడు చేసిన ఒప్పులే అతన్ని ఉన్నత స్థితికి చేరుస్తాయి దేనికైనా విశ్వాసమే ప్రధానం దేహమే ప్రయోగశాల నమ్మకంతో ముందుకు సాగితే దివ్యతత్వం పెళ్ళిపుకుతుంది అందుకు ఉదాహరణే త్యాగి ఆయన ఆత్మీయంగా త్యాగిని చూస్తూ ఆ మాటలు అన్నారు త్యాగి ఆయనకు మరొకసారి సాష్టాంగ నమస్కారం చేశాడు మీ ఆశీస్సులే నాకు ఊపిరి అన్నాడు వినయంగా భోజనాల తర్వాత త్యాగి మాట్లాడిన వ్యాన్లో వెళ్ళిన వాళ్ళు ముందుగా వ్యాస కాశీలోని రాజుగారి కోటను పురాతన వస్తు ప్రదర్శనశాలను చూశారు అక్కడ నుండి వచ్చి శ్రీ తిలభాండేశ్వరుణ్ణి కాలభైరవుణ్ణి సంకటమోచన ఆంజనేయుణ్ణి దుర్గాదేవి ఆలయాన్ని తులసిమానస మందిరాన్ని చూసి ఆశ్రమానికి తిరిగి వచ్చారు మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి ప్రయాగ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానాలు చేసి అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకుని కాశీకి తిరిగి వస్తూ కాశీ హిందూ విశ్వవిద్యాలయాన్ని బిర్లా మందిర్ను చూశారు వ్యాగి మూలకంగా అందరూ ఆ పవిత్రమైన క్షేత్రంలో అడుగడుగున ఉన్న దేవతామూర్తులను దర్శించుకుని జన్మధన్యమైనట్లుగా సంతోషించారు కాశీపతి తులసి ఇద్దరే అందరికంటే వెనక్గా నడుస్తున్నప్పుడు మీ రెండు నెలల యాత్ర కంటే మా మరిది ఏర్పాటు చేసిన నాలుగు రోజుల యాత్ర ఎంతో తృప్తినిస్తోంది అంది తన్మయంగా మీరెందుకు అలా చేశారో తెలియదు కానీ ఆ సమయంలో దక్షిణ దేశంలోని ప్రముఖ దేవాలయాలన్నింటినీ చూసొస్తే బాగుండేది అంది కాశీపతి నవ్వాడు అప్పుడు అది ఆధ్యాత్మిక యాత్ర అవుతుంది కానీ మానసిక ప్రశాంతత కోసం చేసిన మధురానంద యాత్ర కాదు అంటూ పక్కన ఎవరూ లేకపోవటంతో ఆమె చేతిని తన చేతిలోకి ఆప్యాయంగా తీసుకున్నాడు మనం చేసింది కూడా ఒక ప్రయోగమే భవిష్యత్తులో మన పిల్లలు వాళ్ళ వికృత చేష్టలతో దూరమైతే మనం ఒంటరిగా ఉండక తప్పదు అలా ఉండగలుగుతావా లేదా అని నిర్ధారించుకోవడానికి నేను ఆ పని చేసింది మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒంటరిగానైనా ఆనందంగా ఉండగలమనే రుజువైంది కదా అన్నాడు తులసి వడివడిగా మూతిని తిప్పింది రాత్రి పది గంటలప్పుడు ఆశ్రమంలో అంతా ఉపాహారం తిని విశ్రాంతి తీసుకుంటున్న వేళ అన్నయ్యను తీసుకుని త్యాగి బయటకొచ్చాడు కేదార్ఘాట్ మెట్ల మీద గంగను చూస్తూ కూర్చున్నారు ఇద్దరు తొడుక్కున్న లాల్చి జేబులో నుంచి కొన్ని కాగితాలు బయటకు తీశాడు త్యాగి ఇది నాన్న రాసిన వీలు నా మా అన్నయ్య మన ఊళ్ళో కావుడు పెట్టెలో ఉంటే తీసుకొచ్చాను నాన్న ఇలా రాసి పెట్టినట్లే ఇంతవరకు తెలియదు మొన్న పాత కాగితాలు సర్దుతూ ఉంటే ఓ పుస్తకంలో దొరికింది అన్నాడు ఆయన చేతికిస్తూ వాటిని ఉలిక్కి పడ్డట్టుగా తమ్ముడి వంక చూశాడు కాశీపతి నిజమా ఇలాంటి పత్రం ఉన్నదని నేను ఎప్పుడూ అనుకోలేదు అయినా ఇప్పుడు ఎందుకు తెచ్చావురా దీని ఇక్కడికి అన్నాడు నీకు ఇద్దామని అన్నయ్య ఇదివరకు ఒకసారి నీకు చెప్పినట్లే గుర్తు నా భాగాన్ని మూడు భాగాలు చేసి రెండు భాగాలను ఇద్దరు కూతుళ్ళు జయంతి కళ్యాణీలకు ఇస్తున్నాను మూడో భాగాన్ని ఇప్పుడు మనం ఉన్న ఆశ్రమానికి ఇద్దామని అనుకున్నాను కానీ స్వామి అంగీకరించలేదు ఆ ఆస్తులకు నన్ను కాపులదారుడిగా చేయబోకు ఇక్కడ ముఖ్య కార్యక్రమాలు తెలుసు కదా ఆశ్రమ నిర్వహణ విద్యార్థుల వేదాధ్యయనం గో సంరక్షణ విశ్వేశ్వరుడి దర్శనానికి వచ్చే యాత్రికులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయటం ఇప్పుడు ఇస్తున్నట్టే ఆ కార్యక్రమాలకు నీకు తోచినంత డబ్బు ఇస్తూ ఉండు చాలు అన్నారు అందుకే అన్నయ్య మూడో భాగాన్ని నీ సంరక్షణలోనే ఉంచుకొని దాని మీద వచ్చే ఆదాయాన్ని ఆశ్రమానికి పంపే ఏర్పాట్లు చెయ్యి అలా నేను వీరునామా రాసిస్తున్నాను అన్నాడు సరేరా ఇప్పుడే భాగాలు పంచాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు చూస్తున్నట్టే అన్ని నువ్వే చూడు అన్నాడు తమ్ముణ్ణి చూస్తూ కాశీపతి ఏరా నేనే నీకు ఎంత ఆదాయం వస్తున్నది ఎవరికి ఇస్తున్నావు అని అడిగానా త్యాగి తాలెత్తలేదు కాదులే అన్నయ్య ఈ భారాన్ని ఇక నువ్వు మోయక తప్పదు ఈ పుణ్యస్థలంలోనే అనంతానంద స్వామి ఆశ్రమాన్ని ఇక నా శాశ్వత నివాసంగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను చాలా దృఢంగా ఉన్న ఆ కంఠాన్ని వింటున్న కాశీపతి అయోమయంగా తమ్ముడి వంక చూశాడు అయితే ఇక నువ్వు మన ఊరు రావా అన్నాడు నీరసంగా చిన్మయంగా నవ్వుతూ విశ్వేశ్వరుడి ఆజ్ఞను పాటించక తప్పదన్నయ్య అన్నాడు త్యాగి అన్న పాదాల మీద రెండు చేతులు వేస్తూ నాకంటే చిన్నవాడివి నాకు దూరంగా ఉంటానంటే మనసుకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించరా కాశీపతి తమ్ముడు పట్టుకుంటూ అన్నాడు తమ్ముడి నిర్ణయం ఆయన కళ్ళు చెమ్మగిల్లిలా చేస్తున్నది ప్రపంచాన్ని నిర్దేశించగల స్వామి ఆజ్ఞను నేనెలా తిరస్కరించగలను అన్నయ్యా మనసు కష్టపెట్టుకోవద్దు మీరంతా నా మాట మన్నించి ఇప్పుడిక్కడికి రావటమే నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అది చాలు నాకు తమ్ముడు మాటలతో తన నోటికి తాళం వేసినట్లు అనిపించగా పెదవులు కదిలించలేకపోయాడు కాశీపతి ఎంతో పవిత్ర దినమైన రేపు విశ్వేశ్వరుడి అభిషేకానంతరం ఓ ధర్మశాలలో శ్రీనివాసమూర్తి గారు మీ మరదల ఆర్థికాన్ని పట్టడానికి ఏర్పాట్లు చేశారు మీరంతా అక్కడే అన్నప్రసాదం తీసుకోవాలి చెప్పాడు త్యాగి ఉలిక్కి పడ్డట్లుగా తమ్ముడు వంక చూశాడు కాశీపతి పాతిక సంవత్సరాల క్రితం రేపటి రోజున ఈ క్షేత్రంలోనే పరమపదించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది సంవత్సరానికి ఒకసారైనా తన ఆత్మను తృప్తిపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది అది ఊహించలేకపోయాడు కాశీపతి తన ఇంట ఎప్పుడూ అతడు తిథి పెట్టకపోవటంతో తనకు గాని తులసికి కానీ ఆ విషయమే గుర్తులేదు శవాల వెంటబడి తిరుగుతూ ఉండే తమ్ముడు ఆ ఆర్థిక సంగతి ఎప్పుడూ మర్చిపోయి ఉంటాడులే అనుకుంటున్నారు ఎన్నాళ్ళు అయితే నువ్వు ప్రతి సంవత్సరం ఇక్కడే పెడుతున్నావా అవునన్నయ్య తనని దహనం చేయటానికి స్థితిలో ఉన్న నాకు ఆ సమయంలో తోడ్పడిన శ్రీనివాస శాస్త్రి గారే మంచి మిత్రులై ప్రతి సంవత్సరం ఆ ఏర్పాట్లు చేస్తున్నారు అన్నాడు గంగ మీద నుండి చల్లటి గాలి వీస్తూ ఉండగా పదకొండు గంటలప్పుడు ఇద్దరు తిరిగి ఎక్కుతున్నారు మరి గైకి వెళ్ళటానికి ఎప్పుడు ఏర్పాట్లు చేస్తున్నావు కాశీపతి అడిగాడు వాడల్లా త్యాగి ఆగి అన్నయ్య వంక చూశాడు ఇంకొక రెండు రోజులు వస్తే బాగుండేదేమో చూద్దాం విశ్వేశ్వరుడి నిర్ణయం ఏమిటో నవ్వుతూ అన్నాడు త్యాగి సోమవారం తెల్లవారుజాము నుంచే వారణాసి వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి సన్నటి సందుల్లో దుకాణాల నడుముగా అడ్డం వస్తున్న గోవుల్ని తప్పుకుంటూ అనంతానంద స్వామి శిష్యుడు దారి చూపుతూ ఉండగా ముందుకు వెళ్తున్నారంతా గంగా నదిలో స్నానం చేసి రాగి జంబులతో పవిత్ర గంగను తీసుకుని విశ్వేశ్వరాలయంలో పెట్టారు వాళ్లను ప్రముఖుల్ని పంపే ద్వారం ద్వారా లోపలికి తీసుకువెళ్లాడు అతడు పూజారులు పది నిమిషాల తర్వాత అందరినీ విశ్వనాథుడి చుట్టూ కూర్చోబెట్టి ప్రత్యేకంగా అభిషేకం చేయించారు తర్వాత ఆ తీర్థాన్ని సిరసిన చల్లుకొని బయటకొచ్చారు ఎంతో తృప్తిగా అతడే వాళ్లను విశాలాక్షి అన్నపూర్ణ అమ్మవార్లను కూడా దర్శనం చేయించి హరిశ్చంద్రఘాటుకు దగ్గరలో ఉన్న ధర్మశాలకు తీసుకువెళ్లాడు అప్పటికే అక్కడ త్యాగి భారీ ఆర్థికం పెట్టడం మొదలైంది త్యాగికి కాస్త దూరంగా ఓ పక్కగా కూర్చుని ఉన్న శశాంకను చూస్తూనే తులసి కంగారు పడిపోయింది ఇప్పుడు వచ్చాడా అన్నట్టుగా జయంతి ముందుకొచ్చి అన్నట్టుగానే ఫ్లైట్లో వచ్చారన్నమాట అంది సంతోషంగా కళ్యాణి అయితే అతడిని చూస్తూ ఓ పక్కగా నిలబడింది తులసి ఆ మాటలు వింటూనే మరింత ఆశ్చర్యపోయింది దానికి అతను వస్తున్నట్టుగా ముందే తెలుసా అనుకుంటూ ముందు వరండాలో వేసిన చేపల మీద కూర్చున్నారంతా మా చెల్లెలు ఎంత పవిత్రమైన ఈ రోజున ఈ క్షేత్రంలో మరణించి పుణ్యం కట్టుకుంది మా మరిది ప్రతి సంవత్సరం ఆర్థికాన్ని ఎంతో నిష్టతో ఇక్కడ జరుపుతున్నాడనే విషయం ఇంతవరకు మాకు తెలియనే తెలీదు ఎంత అదృష్టవంతురాలు అంది తులసి జానకితో ఆమె జానకితో మాట్లాడుతున్న శశాంక అక్కడికి రావటం ఆమె మనసును కలవరపరుస్తూనే ఉంది ఆర్థికం పూర్తయ్యి భోక్తల భోజనాలు అయ్యేటప్పటికి పన్నెండు దాటింది పిండాలను తీసుకుని గంగలో కలిపేందుకు వెళ్ళాడు త్యాగి గోపి శశాంక వెళ్లారు వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అరగంట పట్టింది ఈలోగా భోజనాలకు ఏర్పాట్లు జరిగాయి త్యాగి ఓ పక్కగా బాసికి పట్టు వేసుకుని కూర్చున్నాడు పరిచిన అరిటాకుల మీద సంప్రోక్షణ చేయగానే వడ్డన ప్రారంభమైంది త్యాగి కావాలనే ప్రత్యేక వంటలు చేయించాడు మూడు కూరలు మూడు పచ్చళ్ళు గారెలు లడ్లు త్యాగికి ఎంతో ఆనందంగా ఉంది తన వాళ్ళంతా అక్కడ ఉండటం అతడికి ఎంతో తృప్తిని కలిగిస్తుంది ఈ రోజున సరోజిని ఆత్మ మిమ్మల్ని అందరిని చూసి ఎంతగా ఆనందిస్తుందో ఇది కాశీ విశ్వేశ్వరుడికి పర్వదినమే కాదు నాకును చెప్పాడు త్యాగి అందరూ త్యాగినే చూస్తున్నారు అతడి ఆనందాన్ని చూస్తున్నారు చేసిన అన్ని పదార్థాల వడ్డన పూర్తయ్యి అభికరణ కూడా జరిగింది మొదలు పెట్టండి అన్నారు త్యాగికి పక్కగా కూర్చున్న శ్రీనివాస శాస్త్రి గారు శాస్త్రి గారు నా కడుపు భోజనం చెయ్యకముందే పూర్తిగా నిండిపోయిందండి అయినా వడ్డించినవన్నీ సరోజన తృప్తి కోసమే తినాలి త్యాగి గుండె నిండుగా ఓ దీర్ఘ నిశ్వాసం విడిచాడు చేతిలో నీళ్లు పోసుకుని అవపోస పడుతూ ఉంటే గుండె కలుక్కుమనగా అబ్బా అంటూ మెలికలు తిరుగుతూ ఒక్కసారిగా పక్కకు వరిగిపోయాడు త్యాగి ఆయనకు దాపులోనే కూర్చున్న శశాంక చటుక్కున లేచి ఆయన పట్టుకుని సరిగ్గా కూర్చోబెట్టాడు ఏమైంది గారు కాంగారు పడుతూ అడిగాడు త్యాగి మాట్లాడకుండా గుండెల మీద చేయి వేసుకుని పెద్దగా మూలుగుతూ రుద్దుకోసాగాడు శ్రీనివాస శాస్త్రి కూడా వడివడిగా విస్తరి ముందు నుండి లేచి త్యాగి చేయి పట్టుకుంటూనే పదండి ముందు ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్దాం అన్నాడు విస్తరుల ముందు కూర్చున్న అందరూ ఒక్కసారిగా లేచి త్యాగి చుట్టూ మోగారు కళ్యాణి అయితే పెద్ద పెట్టున సాగింది బాబాయ్ అంటూ వెళ్ళి ఆయన పక్కన కూరబడింది ఆటో రాగానే శ్రీనివాస శాస్త్రి ఆయన అక్కడికి దగ్గరలోనే ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు త్యాగిని ఎమర్జెన్సీ వార్డులో పరీక్షించి హార్ట్ అటాక్ అని చెప్పి ఐసీయూలకు మార్చారు డాక్టర్లు వెంటనే గంభీర వాతావరణం ఎవరి నోటి వెంట మాట పెగలటం లేదు భోజనాల ముందు కూర్చొని ఉల్లాసంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఆ పాతంలా ఈ దుర్ఘటన శ్రీనివాస శాస్త్రి అటు ఇటు హడావుడిగా తిరుగుతున్నాడు ఫోన్లో ఎవరెవరితోనో సంప్రదిస్తున్నాడు కళ్యాణి రాజమ్మని ఆనుకుని కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది తులసి ఆసుపత్రి బయట భర్త పక్కగా చెట్టు కింద కూర్చుని తను ఆ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్న మరిదిని ఆ తర్వాత అతడి జీవితాన్ని కుదిపేస్తూ చనిపోయిన అతడి భార్యను గుర్తుకు తెచ్చుకుని కంటతడు పెట్టుకుంటున్నది విశ్వేశ్వర ఆయన కోలుకుని ఎలా చూడు తండ్రి విషాదం నా అందరి గుండెల్లోనూ అదే వేడుకోలు శ్రీనివాస శాస్త్రి కాశీపతి దగ్గరకు వస్తూ మాసివ్ అటాక్ అంటున్నారండి డాక్టర్లు మరొక ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే కానీ ఏమి చెప్పలేమంటున్నారు వెంటిలేటర్ అమర్చారు అన్నాడు దిగులుగా చూశాడు కాశీపతి ఆయన వంక తెలియక అడుగుతున్నాను ఏమి అనుకోవద్దు ఇది పెద్ద ఆసుపత్రి ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారా అడిగాడు చిన్నగా వారణాసిలో ఇదే పెద్ద ఆసుపత్రి అండి డాక్టర్లంతా అనుభవజ్ఞులే చెప్పాడు ఆయన డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఉన్నతమైన వైద్యం లభించేలా చూడండి అన్నాడు కాశీపతి శ్రీనివాస శాస్త్రి ఏమీ మాట్లాడలేదు చెప్పండి ఎంత కావాలన్నా ఏటీఎం నుండి తీసుకొస్తాను అన్నాడు కాశీపతి గొంతు వణుకుతూ ఉండగా డబ్బు సమస్య కానే కాదు దాని గురించి ఆలోచించబోకండి ఇప్పుడు ఇక్కడ దాన్ని ఎవ్వరూ అడగరు అందరూ తెలిసిన వాళ్లే ముందు ఆయన కోలుకోవాలి అంతే ఐసీయూ నుంచి డాక్టర్ బయటకు వస్తూ ఉంటే ఒడివడిగా ఆయన దగ్గరికి వెళ్ళాడు శ్రీనివాస శాస్త్రి ఎవ్వరికీ భోజనాలు లేవు విస్తరణ ముందు నుండి భోజనం చేయకుండా లేచి వచ్చామనే ఆలోచనే వారిలో లేదు ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్టు చుట్టూ కట్టి ఉన్న సిమెంటు గట్టు మీద పక్కగా నీలిరంగు నీళ్లతో పారుతున్న గంగానదిని చూస్తూ కూర్చున్నారు అందరూ తెలియని నిర్వేదం ఏమవుతుందోననే ఆందోళన శాస్త్రియ బయటకొచ్చి త్యాగి గారు కొద్దిగా కోలుకుంటున్నట్లు చెప్తున్నారు డాక్టర్ గారు మీరంతా భోజనం రండి పక్కనే కదా ధర్మశాల దాన్ని భోజనంగా భావించొద్దు వారి భార్య ప్రసాదంగా స్వీకరించండి వెళ్ళండి నా మనిషి తీసుకువెళ్తాడు అక్కడకు అని చెప్పాడు అతి కష్టం మీద అందరూ లేచారు అది త్యాగి భార్య ప్రసాదం అని చెప్పటంతో కాదనలేక బలవంతం చేయటంతో శ్రీనివాస శాస్త్రి బయలుదేరాడు వాళ్లతోటి పదమూడవ భాగం సమాప్తం పద్నాలుగవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే